ఇక ఐసీఐసీఐ బ్యాంక్ మోసం కేసులో మరో కీలక అరెస్ట్ జరిగింది. వీడియోకాన్ చైర్మన్ వేణుగోపాల్ ధూత్ను సిబిఐ అరెస్ట్ చేసింది. వీడియోకాన్ గ్రూప్కు ఐసీఐసీఐ బ్యాంక్ రుణం మంజూరు చేసిన కొన్ని నెలల తర్వాత కొచర్ స్థాపించిన న్యూ పవర్ రెన్యూవబుల్లో కోట్లాది రూపాయల పెట్టుబడులు పెట్టినట్టుగా అభియోగం నమోదు చేశారు. క్విడ్ ప్రోకో తరహాలో వీరిద్దరి మధ్య లావాదేవీలు జరిగినట్టుగా ఇన్ఫర్మేషన్. ఐసీఐసీఐ బ్యాంక్ మోసం కేసులో మరో కీలక అరెస్టు జరిగింది. వీడియోకాన్ చైర్మన్ వేణుగోపాల్ ధూత్ను సిబిఐ అరెస్ట్ చేసింది. వీడియోకాన్ గ్రూప్కు ఐసీఐసీఐ బ్యాంక్ రుణం మంజూరు చేసిన కొన్ని నెలల తర్వాత కొచర్ స్థాపించిన న్యూ పవర్ రెన్యూవబుల్లో కోట్లాది రూపాయల పెట్టుబడి పెట్టినట్టుగా అభియోగం నమోదు చేశారు. క్విడ్ ప్రోకో తరహాలో వీరిద్దరి మధ్య లావాదేవీలు జరిగినట్టుగా ఇన్ఫర్మేషన్ ఉంది. ఐసీఐసీఐ బ్యాంక్ మోసం కేసులో మరో కీలక అరెస్ట్ జరిగింది. వీడియోకాన్ చైర్మన్ వేణుగోపాల్ ధూత్ను సిబిఐ అరెస్ట్ చేసింది. వీడియోకాన్ గ్రూప్కు ఐసీఐసీఐ బ్యాంక్ రుణం మంజూరు చేసిన కొన్ని నెలల తర్వాత కొచర్ స్థాపించిన న్యూ పవర్ రెన్యూబుల్లో కోట్లాది రూపాయల పెట్టుబడి పెట్టినట్టుగా అభియోగం నమోదు చేశారు. క్విడ్ ప్రోకో తరహాలో వీరిద్దరి మధ్య లావాదేవీలు జరిగినట్టుగా ఇన్ఫర్మేషన్ ఉంది. ఇదే అంశంకి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రఫీ అందిస్తారు. రఫీ, గుడ్ మార్నింగ్. సో ఏంటి కేసుకు సంబంధించి అప్డేట్స్ ఏంటి? మాజీ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ అనేటువంటి చందా కోచర్ 2012 లో వీడియోకాన్ గ్రూప్ చైర్మన్ అయినటువంటి దీపక్ చైర్మన్ అయినటువంటి వేణుగోపాల్ దుత్తుకు సుమారు 3,250 కోట్ల మేర రుణము ఇప్పించారు. ఈ రుణము అంతా కూడా పొందడానికి నిబంధనలు ఐసిఐసిఐ బ్యాంకు పాటించాల్సినటువంటి నిబంధనలు ఎక్కడ కూడా పాటించినటువంటి దాఖలాలు లేదని ఐసిఐసిఐ తదనంతరం గుర్తించింది. 2018లో చందా కోచర్ చైర్మన్ గా రిజైన్ చేసిన తర్వాత బ్యాంక్ లో జరిగినటువంటి మోసం పైన దర్యాప్తు చేసినటువంటి బ్యాంకు ఈ మోసం వెనుకున్నటువంటి కుట్ర బయటపడింది. దీంతో సిబిఐ అధికారులను ఐసిఐసిఐ బ్యాంకు ఆశ్రయించింది. దాని తర్వాత కేసు నమోదు చేసినటువంటి సిబిఐ చాలా సుదీర్ఘమైనటువంటి విచారణ చేసింది. వీడియోకాన్ గ్రూప్ కు చైర్మన్ అయినటువంటి వేణుగోపాల్ ఆయనకు సంబంధించినటువంటి వీడియోకాన్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ సుమారు 2009 నుంచి 2012 వరకు మధ్య కాలంలో అనేక మార్లు లోన్లు తీసుకున్నారు. లోన్లు తీసుకున్న ప్రతిసారి నిబంధనలు పాటించినటువంటి దాఖలాలు లేవు. దీనికి ప్రతిఫలంగా చందా కోచర్ భర్త అయినటువంటి దీపక్ కోచర్ కంపెనీలో కొద్ది కాలం తర్వాత 2012 తర్వాత కొంత గ్యాప్ ఇచ్చిన తర్వాత ఎవరికి అనుమానం రాకుండా ఆయన కంపెనీలో కోట్లాది రూపాయల పెట్టుబడులు వీడియోకాన్ గ్రూప్ చైర్మన్ అయినటువంటి వేణుగోపాల్ పెట్టినట్టుగా కూడా సిబిఐ గుర్తించింది. ఈ నేపథ్యంలోనే ఇటు సిబిఐతో పాటు ఈడీ కూడా విచారిస్తుంది. గత సంవత్సరం సెప్టెంబర్ లో మాజీ సిఇఓ అయినటువంటి చందా కోచర్ ను మనీ లాండరింగ్ కేసులో ఇప్పటికే ఈడీ అరెస్ట్ చేసి ఉంది. దీంతో పాటు 3 రోజుల క్రితం శుక్రవారం రోజు చందా కోచర్ ను సిబిఐ అధికారులు అరెస్ట్ చేశారు. ఆమె వాంగ్మూలాలు స్వీకరించిన తర్వాత అక్కడ ఉన్నటువంటి డేటా అంతా కూడా చాలా స్పష్టంగా కనిపిస్తున్నటువంటి తరుణంలో ఖచ్చితంగా క్విడ్ ప్రోకో ఆ తరహాలోనే ఈ మోసం జరిగిందని సిబిఐ అనుమానాలు వ్యక్తం చేసింది. దానికి సంబంధించినటువంటి పత్రాలన్నీ కూడా ఆధారాలుగా చూపించినటువంటి నేపథ్యంలో ఈ స్కామ్ లో ప్రధాన పాత్ర వహించినటువంటి చందా కోచర్ తో పాటు చందా కోచర్ భర్త దీపక్ కోచర్ అదే విధంగా సుప్రీం ఎనర్జీ వీడియోకాన్ ఆ వీడియోకాన్ ఎలక్ట్రానిక్స్ వీడియోకాన్ ఇండస్ట్రీస్ కంపెనీల పైన ఇప్పటికే సిబిఐ కేసులు నమోదు చేసి ఉంది. ఈ నేపథ్యంలో తాజాగా 2 రోజుల పాటు చందా కోచర్ అదేవిధంగా దీపక్ కోచర్లను కస్టడీ తీసుకొని విచారించినటువంటి సిబిఐ ఇప్పుడు తాజాగా ఈ కేసులో లబ్ధి పొందినటువంటి వేణుగోపాల్ దుత్తును కూడా అరెస్ట్ చేసింది. మనం చూడాలి చందా కోచర్ టైంలో ఇంకెంత పెద్ద మొత్తంలో లోన్లు మంజూరు చేశారనే దానిపైన కూడా సిబిఐ లోతుగా విచారించేటువంటి అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి. కార్తీక్. Thank you so much, Rafi.